అబ్రహాం జీవితంలో కూడా బాగా వినాలి. అబ్రహాం జీవితంలో కూడా కొన్ని అడుగులు దేవుడు అభ్యంతరపడే అడుగులు పడినా వాటి విషయంలో దేవుడు కనికరం చూపి తిరిగి సరిచేసి అబ్రహాం నయంలో తీసుకున్నాడు. వదిలిపెట్టాల, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చి తీరుతాడు. అబ్రహాంకి ఎంత అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చాడో చూడండి. ఎందుకు? దేవుని మాట కోసం కొన్నిటిని త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు, దేవుని ఆలోచన నెరవేర్చడం కోసం కొన్నిటిని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు చెప్పిన మాటని విశ్వాసమును బట్టి నమ్మి ఆ విశ్వాసాన్ని బట్టి ఏదో మాట్లాడటం కాకుండా క్రియ కూడా చేశాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఒట్టి విశ్వాసమే కాదు, విశ్వాస సంబంధమైన క్రియ కూడా అబ్రహాము కనపరిచాడు. నువ్వు నన్ను నమ్ముతున్నావా? అవును దేవా, నమ్ముతున్నా. అట్లయితే నీ తండ్రి ఇంటిని విడిచిరా, నీ స్వదేశమును స్వజనమును విడిచిరా, ప్రక్కకి రమ్మన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి నీ జీవితం ప్రారంభించావో ఆ పరిసరాలు, ఆ ప్రదేశము, ఆ స్థానం అదంతా వదిలిపెట్టి నేను నీ చూపించే ప్రదేశానికి రా, ముందు వేరుపరచబడిన అనుభవంలోకి రమ్మని పిలిచాడు. అబ్రహాం వచ్చాడు. ఏ అనుభవంలోకి రమ్మని పిలిచాడు? అందరూ చెప్పండమ్మా. రైట్, వచ్చేశాడు. వచ్చిన తర్వాత ఇక దేవుడు నడిపించడం మొదలుపెట్టాడు. అబ్రహాంతో నిబంధన చేశాడు. ఇవన్నీ తెలుసు మనకి. దేవుడు ఇన్ని రకాలుగా అబ్రహాముకు తోడై ఉండి అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం, దేవుడు నడవమన్నట్లెల్లా నడవటానికి అబ్రహాం తన మనసును దృఢపరుచుకున్నాడు. దేవుడు విసర్జించమన్న వాటిని విసర్జించాడు. ఇది మొదటి సంగతి గుర్తుపెట్టుకోండి. దేవుడు పక్షపాత, దేవుని దగ్గర పక్షపాతం ఉందా? నో, దేవుడు పక్షపాతి కాడు. అపోస్తల కార్యములు 10:34 దేవుడు పక్షపాతి కాడు. చాలు, నాకు వెళ్ళి చూడండి, జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి. అబ్రహాముని ఆశీర్వదించి అబ్రహాముకి దీవెననిచ్చినటువంటి దేవుడు ఆ దేవుడే నీ దేవుడు కూడా. అబ్రహామును పిలిచిన ఆ దేవుడే ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయనతో నడిచిన దేవుడే ఈరోజు నీతో కూడా నడవటానికి ఇష్టపడుతున్నాడు. తనతో నిన్ను నడవమని ఆహ్వానిస్తున్నాడు. అది అబ్రహాముకి మనకు తేడా ఉంది. అబ్రహాము విడవమన్న వాటిని నిర్దాక్షిణ్యంగా విసర్జించాడు. ఇంకా మనలో కొందరు కొన్నిటిని విడిచిపెట్టడానికి ఆలోచన చేయటల్లా. కొంతమంది పాప లోకాన్ని, పాపిష్టి జీవితాన్ని విసర్జించి మారు మనసు పొంది, సువార్తను నమ్మి మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసము పొంది పరిశుద్ధపరచబడండి అని పిలుస్తున్నాడు. కొంతమంది యేసు దగ్గరకు వస్తున్నారు కానీ ఆయన విడిచిపెట్టమన్న పాపిష్టి జీవితాన్ని, ఆ పాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టట్లా, స్వీకరించమన్న దాన్ని స్వీకరించట్లా, విసర్జించమన్న దాన్ని విసర్జించట్లా, రెండింటిని మెయింటైన్ చేస్తేనే అబ్రహాము లాంటి దీవెన నాకు కూడా కావాలి అని ఆరాటపడుతున్నారు. ఎట్లా కుదురుతుందండి? ముందు ఏం చెప్తున్నాడు? నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి, నేను నడవమన్నట్లు నువ్వు నడువు, నేను నిన్ను ఇలా ఎలా చేస్తాను. ఆశీర్వాదాలు వాగ్దానం చేస్తున్నాడు కానీ దానికి ముందు కొన్ని షరతులు వర్తిస్తాయని చెప్తున్నాడు. షరతులు ఏమిటి అంటే, విడవమన్న వాటిని విడవాలి, చేపట్టమన్న వాటిని చేపట్టాలి. ఇది నేను ఎరిగి ఉన్నాను. దేవుని ఎరిగిన ఆ తొలిదిన నాటి నుంచి నేటి వరకు దేవునికి నచ్చని వాటిని విసర్జించడానికి నాకు శక్తి ఉన్న కొలది, దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది నేను పోరాడుతూనే ఉన్నాను. ఇది దేవుడికి నచ్చదు, దేవుడు దీన్ని విసర్జించమన్నాడు. ఆ విసర్జించమన్న దాన్ని నేను చేపట్టి ఉండకూడదు, విసర్జించాలి అంతే. దాని మీద పోరాటం చేయాలి, దాన్ని వదిలేయాలి. నన్ను నేను వెతుక్కోవటం అనేది నాకు ఇష్టం. కొంతమంది దాన్ని ఇష్టపడరు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి అది మంచి. నా నుండి కూడా కొన్ని తప్పులు జరిగాయని ఒప్పుకోలేరు. నేను కూడా తేడా పడ్డానని ఒప్పుకోలేరు. నేను ఏం చేసినా కరెక్టే, ఎదుటోళ్ళే తేడా, ఎదుటోళ్ళే తప్పని పొద్దుస్తమానం ఎదుటోళ్ళలో వెతుకుతా ఉంటారు. ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే,
రేపు క్రీస్తు న్యాయపీఠం ముందుకు పోయినప్పుడు, దేవుని ముందుకు పోయినప్పుడు వీరు ఘోరంగా సిగ్గుపరచబడతారు. ఎందుకంటే దేవుడు ఫస్ట్ వెతుక్కోమంది మనల్లో మనల్ని, మనల్ని మనం వెతుక్కోమన్నాడు, మనల్ని మనం విమర్శించుకోమన్నాడు, మనలో ఉన్న లోపాలు వెతకమన్నాడు, మనల్ని మనం సమర్థించుకుంటూ మనలో ఉన్న లోపాలను పట్టించుకోకుండా ఏ పొద్దు ఎదుటివాళ్ళు రంధ్రాన్వేషణ చేయడానికి అలవాటు పడితే రేపు న్యాయపీఠం ముందుకు పోయిన తర్వాత ఎదుటివాళ్ల సంగతి ఏంటని మొదట అడుగుతాడా? నీ సంగతి ఏంటని మొదట అడుగుతాడా? నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ కంటిలోనే దూలం పెట్టుకున్న అవతల వాళ్ళ కళ్ళలో నలుసులు వెతుకుతున్నావు. మూర్ఖుడ, ఆడి కంట్లో నాకు నలుసు కనపడుతుంది. కంట్లో నలుసు అంటే ఎంత ఉంటుందో ఒకసారి చెప్పండి. మీరు కంట్లో నలుసు అంటే దాని పర్సనాలిటీ చెప్పండి. చాలా చిన్నది కదా, చాలా చిన్నది. ఆ చిన్నది పడితేనే మన కంటి ఇబ్బంది అవుతుంది, అవునా? ఒక చిన్న బూడిద రవ్వ పడ్డా సరే కాసేపు కన్ను ఇబ్బంది అయింది. నలుసు ఎంత సైజు, ఎంత పరిమాణం? దూలం ఎంత, దూలం ఎంత పెద్దది? ఒక దూలం లేపాలంటే 4-5 మనుషులు పెట్టిన లేవదు. దూలం ఏం పెద్దయినా, లావు పొడవు మొయలేం దూలాన్ని. ఎదుటివాడి విషయంలో నువ్వు చేసే విమర్శ, నువ్వు చూపించే లోపం నలుసురా, కానీ నీ దగ్గర ఎగ్దం నాకు దూలమే కనపడుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ప్రతి మనుషుడు గుర్తుపెట్టుకోలేడు, సేవకుడైనా విశ్వాసైనా పరిచారకుడైనా, ఎదుటివాళ్ళ నేను చూపించే ఆరోపణ నా దేవుని దృష్టికి అది నలుసే, కానీ నా విషయంలో దేవుడు నా మీద ఆరోపిస్తున్న ఆరోపణ ఒక దూలం. కాబట్టి ముందు ఎదుటివాళ్ల సంగతి సెకండ్, ముందు అసలు నా బతుకేంది, నా సంబడం ఏంది, నా వ్యవహారం ఏంది, నా సంసారం ఏంది, నా కథ ఏంది, కమామిషి ఏందని ముందు నన్ను నేను విమర్శించుకోవాలి అని దేవభక్తి సాధకుడైన వాడికి ఫస్ట్ ఈ పాఠం అర్థం కావాలి. వాడు ప్రయోజకుడు అవుతాడు, వాడు దేవుని చేతిలో ఆశీర్వదించబడతాడు, వాడు వాడబడే అవకాశం ఉంది. ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని లక్ష్య పెట్టకుండా ఎదుటివాళ్ల విషయంలో పొద్దస్తమానం వెతుకులాటలో ఉన్నట్లయితే రేపు జడ్జిమెంట్లోకి వెళ్ళినప్పుడు, అయ్యా చాలామంది రంధ్రాలు వెతికావు, నీ సంగతి ఏందని అడిగినప్పుడు తెల్ల ముఖం వేసుకొని చూసుకోవాలి. నేను బాగానే ఉన్నానుగా దేవా అంటే, ఎక్కడ్రా నువ్వు వాళ్ళందరిలో చూపించిన లోపాలేమో నలుసులురా, నీ దగ్గర ఇంతలా దూలం ఉందని ఎవడు బతుకు వాడికి చూపిస్తే రేపు గాలి తుస్సున పోయింది. అందుకే నేనైనా నన్ను వెంబడించేటువంటి ఏ బిడ్డకైనా, సేవకుడైనా విశ్వాసం అందరికైనా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం అనేది నేర్చుకోండి. ఏంటి ఫస్ట్ ఎవరికి వాళ్ళు? మానస ఏం చేయాలమ్మా? మనల్ని మనమే. అది భక్తి సాధకుల లక్షణం. తర్వాత మనం జాగ్రత్తగా ఉండి, మనం ఎప్పుడైతే మనలోకి మనం చూస్తాం, విమర్శించుకోగలుగుతామో, ఫస్ట్ మనం ఏమవుతామో తెలుసా? దీనులం అవుతాం. హలో, ఏమవుతాం మనం? దీనులం అవుతాం. అప్పుడు ఎదుటివాడిని బ్యాలెన్స్ చేసే విషయంలో కూడా దీనంగానే వ్యవహరిస్తాం, హార్డ్గా వ్యవహరించాం. ఎదుటి వ్యక్తుల్ని బ్యాలెన్స్ చేయాలన్నా కూడా, తప్పు దిద్దాలన్నా కూడా హార్డ్గా దిద్దాం. ఎందుకంటే మనలో లోపాలు మనకు కనబడ్డప్పుడు మనకు మనకే సిగ్గేస్తుంది. అప్పుడు ఎదుటి వ్యక్తి తేడా పడితే కూడా అర్థం చేసుకొని ఆ వ్యక్తిని సాఫ్ట్గా దిద్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం, తప్ప తొందరపడి తోలనాటం కానీ, ఎగతాళి చేయటం కానీ, వ్యంగ్యంగా ప్రవర్తించడం కానీ, మాట్లాడటం కానీ ఈ లక్షణాలు ఉండవు. ఈ వ్యక్తిత్వం సాధన చేయాలి. దేవుడు ఏది విసర్జించమన్నాడు, ఏది చేయమన్నాడు, ఏది చేపట్టమన్నాడు, ఏది వదిలేయమన్నాడు అనేది మేజర్ పాయింట్. అది వెతుక్కోవటం మొదలుపెట్టా ఫస్ట్. ఎదుటోళ్ళలో వ్యవహారాలు వెతకటం ఎంత చాకిరి, అదేం పెద్ద పని. వంక పెట్టాలంటే ఏ పాయింట్కైనా వంక పెట్టచ్చు, చిన్నప్పుడు ఒక కథ ఒకటి చెప్పుకునేవాళ్ళం పిల్లలం, ఆకతాయి పిల్లలం.
వంక పెట్టాలంటే ఎట్లయినా పెట్టవచ్చు, ఏడిపించాలంటే ఎట్టయినా ఏడిపించవచ్చు అని. నా చిన్నప్పుడు పిల్లల్ని ఏడిపించేవాడిని నేను ఈ కథ చెప్పి. ఒరే, ఓ పెద్దావిడ బావి మీద కూర్చొని సూదితో చీర కుట్టుకుంటుంది. చీర ఈలోపు సూది జారి, ఆ దారం తెగి సూది జారి బావిలో పడింది, బయటికి అట్టొచ్చిద్దిరా అని అడిగేవాడిని. బయటికి అట్టొచ్చిద్ది అనగానే నేను అనేవాడిని, బయటికి అట్టొచ్చిద్ది అంటే వచ్చిద్దా అనేవాడిని. ఆ అంటాడు వాడు, ఆ అంటే వచ్చిద్దా అంట, అరే అంటాడు, అరే అంటే వచ్చిద్దా అంటాడు. ఇక వాడు ఏ స్టిల్ ఇచ్చినా ఏం మాట్లాడినా సరే అట్టంటే వచ్చిద్దా ఇట్టంట, అరే ఏందిరా నువ్వు అంటాడు, అరే ఏందిరా నువ్వు అంటే వచ్చిద్దా, అబ్బో అంటాడు, అబ్బో అని తలమే చేయబెడితే వచ్చిద్దా అన్నాడు. నీకు దండం పెడతారా అనేవాడు, నీకు దండం పెడతారంటే వచ్చిద్దా, ఒక బాబు నన్ను వదలరా అంటాడు, ఒక బాబు నన్ను వదలరా అంటే వచ్చిద్దా. ఇక వాడు ఇక నన్ను వాడు పారిపోయిన దాకా చివరికి వాడు పారిపోతాడు, రే పారిపోతే వచ్చిద్దా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, వంకలు పెట్టాలంటే, రంధ్రాలు వెతకాలంటే, ఒక్కొక్కడిని ఏకి కాగులు గేయాలంటే ఇది షాకిరే. నేను ఎప్పుడో చెప్పా, ఒట్టి మాటలు ఒట్టి విమర్శలు కాదురా, పాటలు కూడా రాయగలనని. కానీ అది దేవుడు ఇష్టపడట్లా, అది కాదు. మనలను మనము విమర్శించుకునే మనస్తత్వాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. ఆకులు రాలి ఫలములు లేని ఎండిన మోడునై నేను ఉంటిని, ఆకులు రాలి ఫలములు లేని ఎండిన మోడునై నేను ఉంటిని, ఎవరికి గాక ఏదరి లేక వ్యర్థముగా పిల్లలు బ్రతుకుతుంటిని, ఎవరికి గాక ఏదరి లేక వ్యర్థముగా పిల్లలు బ్రతుకుచుంటిని. ఆర్తధ్వని ఆలకించవా, ఆర్తధ్వని ఆలకించవా, తండ్రి నన్నాదరించవా, తండ్రి నన్నాదరించవా, ఏ యోగ్యత లేని వాడనో నీ ప్రేమతో ఆదరించుమా, ఏ యోగ్యత లేని వాడను నీ ప్రేమతో ఆదరించుమా. లోకమనే ఎడారిలో ఎండమావిని, పాపమనే నిసీదిలో నిలిచి ఉంటిని, లోకమనే ఎడారిలో ఎండమావిని, పాపమనే నిసీదిలో నిలిచి ఉంటిని, ఏ యోగ్యత లేని వాడనో నీ ప్రేమతో ఆదరించుమా. దేవునికి మహిమ. దేవుడు నాకు ఇచ్చిన పాటల్ని మీరు గమనించినట్లయితే యథార్థంగా నేను నా స్థితిని నేను ఒప్పుకుంటూ పాడుకుంటా. గాలికి ఊగే వెళ్ళైనా మనసు నెమ్మది లేక కదలుచున్నది, గాలికి ఊగే వెళ్ళైనా మనసు నెమ్మది లేక కదలుచున్నది, చేసిన దోషములు నన్ను తరుమగను వేదనతో హృదయం కదలుచున్నది, చేసిన దోషములు నన్ను తరుమగను వేదనతో హృదయం కదలుచున్నది, క్షమించువాడ నా యేసు రాజా నీ ఓర పాపిని క్షమించుమా, క్షమించు
చూచువాడా నా యేసు రాజా, ఈ ఘోర పాపిని క్షమించుమా దేవా. నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా దేవా. నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. నా పాపం నన్ను తరుమగా, నా ప్రాణము తల్లడిల్లగా, నీ చింతకు చీరినానయ్యా, నీ శరణి కోరినానయ్యా. జనాలను విమర్శించి పాడటం కాదు, నన్ను నేను విమర్శించుకొని పాడుకునే అలవాటును దేవుడు నాకు చేశాడు. యేసయ్యకి నచ్చేది అది. ముందు నేను ఎలా ఉన్నాను, ఎదుటివాడికి నీతి చెప్పేటప్పుడు ముందు నేను జాగ్రత్తగా ఉన్నానా లేదా, ఎదుటి వ్యక్తిని విమర్శించేటప్పుడు ముందు నేను జాగ్రత్తగా ఉన్నానా లేదా, అసలు ముందు దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు నాకు అప్పచెప్పిన పన్నేంటి, అసలు దేవుడు సరిచూసుకోమంది దీన్ని. అవునా, మొదట మనం ఎలాగున్నాం, మన మాట తీరు వ్యవహారం దేవుడు సంతోషపడే విధంగానే మనం ఉన్నామా, దేవుడు అభ్యంతరపడే విధంగా మనం ఉన్నామా అనేది కనీసపు ఇంగితంతో ఆలోచించాలి ప్రతి క్రైస్తవుడు దేవుని బిడ్డ. అర్థమైందా? అప్పుడు మనల్ని మనం విమర్శించుకునే మనసు అనుకున్నప్పుడు మనం గర్వహృదయంలాగా అహంభావుల్లాగా గొప్పవాళ్ళంగా మనం అనిపించం, కానీ మనం దేవుని ఎదుట దీనులంగా ఉంటాం, సహోదరుల ఎదుట కూడా దీనులంగా ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే ఏవో చిన్న చిన్న లోపాలు వారిలో కనిపించినప్పటికీ లోపల ఫీలింగ్ ఏముంటుందో తెలుసా, వీరందరూ నాకంటే ఘనులు, వీరందరూ నాకంటే యోగ్యులు అనే మనసు మనకు వస్తుంది. ఆ మాట లేఖనంలో ఉంది. మీరు ఒకరి మీద ఒకడు వృధాగా అతిశయపడక ఒకనికంటే ఒకడు యోగ్యులని తలంచుకొనుడి అన్నాడు లేఖనమే. ఒకరి మీద ఒకడు వృధాగా అతిశయపడక ఒకనికంటే ఒకడు యోగ్యుడని తలంచుకొనుడి, ఒకరినొకడు సన్మానించండి గౌరవించండి అనే మాట మాట్లాడాడు. అందుకే ఇది దేవునికి నచ్చలేదు. ఎదుటి వాళ్ళని నేను గాయపరిచే విధంగా వ్యవహరించటం నచ్చలేదు. మరి దేవుడికి ఏది నచ్చింది? నన్ను నేను విమర్శించటం. మరి దేవుని కొలబద్ద ప్రకారం చూస్తే నాలోనే ఎన్నో లోపాలు దేవునికి కనిపిస్తుండొచ్చు, వాళ్ళలో కొన్నే కనిపిస్తుండొచ్చు, వీరందరూ నాకంటే మంచివాళ్ళై ఉండొచ్చు. దేవుని కృపను బట్టి చాలా పాటలు యేసయ్య నడిపింపులో పాడుకున్నా. సేవ విషయంలో కూడా ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరు ఉండగను, ఘనహీనుడను ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరు ఉండగను, ఘనహీనుడను వెళ్ళివాడను నన్ను ప్రేమించితివా. నీ కొరకు నాలో ఏమున్నదయ్యా, నీ కొరకు నాలో బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా, బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా, నీ శుభవార్త చాటగా నీ కార్యాలు చేయగా, నీ శుభవార్త చాటగా నీ కార్యాలు చేయగా. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా. దేవునికి మహిమ.
నేనేమై ఉన్నానో అది దేవుని కృపయై ఉన్నాను. సో నన్ను గురించి నాకు గొప్ప తలంపులు లేవు. నన్ను గురించి నేను అందరికంటే శ్రేష్ఠుణ్ణి యోగ్యుణ్ణి అని తలంచుకున్నాను. నేను ఏదన్నా అయ్యున్నాను అంటే అది దేవుని కృప వలననే అయ్యున్నాను. నా ప్రవర్తనలో ఏ కొంచెం నీతి ఉన్నా అది దేవుని కృప వలననే నాకు అనుగ్రహింపబడింది. నా ప్రవర్తనలో నా ఆత్మీయతలో ఏదన్నా భక్తి మీకు నచ్చినట్లయితే అది దేవుని కృప వలననే నాకు అనుగ్రహించబడింది. నేను పాడిన పాట కావచ్చు, పలికిన పదం కావచ్చు, ఏదైనా మీకు ఆశీర్వాదకరంగా ఉంది అంటే అది దేవుని కృప వలననే నాకు ద్వారా మీకు లభించింది. టోటల్గా నేను నేను కలిగి ఉన్నది సమస్తము ఆయన కృప వలననే. ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే అసలు ఎవరినో అనటం కాదు, ముందు నేనే నిలవడానికి పనికిరాను. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడన్నది వాక్యం. ఇంతమందిలో నేనొక్కడే కానీ నేనొక్కడే నీతిమంతుడా? నో. కాబట్టి కృప అందరూ కృపను బట్టే ధన్యులయ్యారు, కృపను బట్టే రక్షణలోకి వచ్చారు, కృపను బట్టి నిలవగలిగారు దేవుని ముందు, కృపను బట్టే సేవకు పిలువబడ్డారు, కృపను బట్టే వాడబడుతున్నారు, కృపను బట్టే రన్నింగ్లో ఉన్నారు. ఇది మన యోగ్యత అర్హత కాదు, ఆయన కృపయే. కాదా? అవునా? నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నేను బ్రతుకలేను, నీ కృప లేనిదే నేను బ్రతుకలేను. బా, ఎప్పుడో చెప్పేశాడు కదా. దేవునికి మహిమ. ఆ ఒక్క చరణం, ఆ ఒక్క పల్లవి చాలు. నీ కృప లేకపోతే నాకు, ఎన్నో పాటలు పాడాడు కదా, కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. ఓయబ్బ, ప్రతి భక్తునికి కృపయే ఆధారమైంది, కానీ ఏ ఒక్కడి యోగ్యత అర్హత కాదు. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ఆ పని చెప్పలా నాకు. దేవుడు చెప్పిన మొదటి పని ఏంటంటే నన్ను నేను సరిచూసుకోవాలి. నేను క్రమంగా దేవుని ఎదుట నిలిచి క్రమం తప్పిన సహోదరులు ఎవరైనా ఉంటే వారిని దైవిక ప్రేమతో సన్మానముతో త్రోవకు తీసుకొని రావాలి, ప్రేమను బట్టి, అంతేగాని విర్రవీగిన మాటలతో కాదు. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా సేవలోకి వచ్చినాకైనా, సేవలోకి రాకముందు విశ్వాసి జీవితంలోకి వచ్చినప్పుడైనా, అబ్రహామును దేవుడు విడిచిపెట్టమన్న వాటిని నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టాడు, ఆశీర్వాదం పొందాడు. సో నేను కూడా దేవుడు వదిలిపెట్టమన్నవేంటో వెతుక్కోవాలి. మొదటిదేంటి? లోకాన్ని వదిలేయి, పాప జీవితాన్ని వదిలేయి, మారు మనసు పొంది బాప్తీసం పొందన్నాడు. ఓకే, పొందేశాను. అప్పటిదాకా నాకున్నటువంటి వ్యసనాలు, బలహీనతలన్నీ వదిలేసుకుని ఆ రోజు నుంచి ఇవి దేవుడికి నచ్చవు కదా, ఎందుకు చేయాలి వీటిని నేను, వదిలేద్దాం. స్వచ్ఛందంగా తీర్మానించుకొని దేవుడు అసహించుకునే వాటిని విసర్జించి, యేసయ్యా ప్రతిదీ చెప్పయ్యా, ప్రతిదీ చెప్పయ్యా, వాళ్ళ తేడా వీళ్ళు తేడా వద్దయ్య, ముందు నా తేడాలు నాకు చెప్పయ్యా, నా లోపాలు నాకు చెప్పయ్యా. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నాయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నాయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో. నేను ఎంత అల్పుడో నువ్వు నాకు చెప్పు, లేకపోతే నేను గొప్ప అనుకుంటా, నా తలంపుల దృష్టిలో నేను గొప్ప యోగ్యుణ్ణి అనుకుంటా, గర్విస్తా, అతిశయపూర్ణుణ్ణి అవుతా, నా బ్రతికేమిటో, నేను ఎంత అల్పమైన వాడినో నాకు అర్థమయ్యేటట్టు చేయి తండ్రి. లేకపోతే నన్ను నేను యోగ్యునిగా చూసుకుని ఎదుటి వాళ్ళందరినీ అల్పుల్లాగా చూస్తానయ్యా. కాదయ్యా, నేనెంత అల్పుండో, ఎంత అల్పురాలనో నాకు అర్థమయ్యేటట్టు చేస్తే అప్పుడు ఎదుటి వాళ్ళందరినీ గౌరవించి సన్మానించగలుగుతానయ్యా. అయ్యా నేనెంత అల్పుండో నాకు చెప్పవా. చూడు భక్తుల మనస్సు. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నాయువు ఎంతో, తెలుపు
దాసినిని జగమున ప్రభు నడచుచున్నాను నా దారిన్ నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను పరవాసినినే జగమున ప్రభువా పరవాసినినే జగమున దేవునికి మహిమ. దేవభక్తి సాధకుడికి సాధకురాలికి మొదట ఉండవలసిన మనస్సు అది. దేవుని ముందు కూర్చొని అసలు నేనేందో నాకు చెప్పవయ్యా అని అడగాల. చిన్న విషయం కాదు, చాలా ముఖ్యమైన విషయం. నేనేందో నాకు చెప్పవయ్యా, సరి చేసుకుంటాను, నేను ఎంత అల్పుండో నాకు నేర్పించు తండ్రి, సరిదిద్దుకుంటాను అని దేవుని ముందు మనల్ని మనం విమర్శించుకునే ధోరణి. అట్లా మొదట ఈ పాయింట్ని తీసుకుని నేనేందో నాకు చెప్పయ్యా అన్న కాడ నుంచి ఇక ఆయన ఒకటొకటి ఏవేవైతే నాలో లోపాలు చూపిస్తూ వచ్చాడో వాటన్నిటినీ సరిచేసుకొని ఆయనకు అభ్యంతరకరమైన రీతిని నడుచుకోకుండా ఆయన సంతోషపడే క్రియలే చేస్తూ ఆయన సంతోషాన్ని వెతుకుతూ ఆయన ముందు నడుస్తుంటే ఆయన వెంటబడి నడవాలని ఆరాటంతో పరిగెత్తుతున్న నాటి నుంచి నేటి వరకు. ఎందుకు? ఆ ఒక్కడు నన్ను బట్టి సంతోషిస్తే, ఆ ఒక్కడు నాకు తోడై ఉంటే లోకం మొత్తం నాకు ఆపోజిట్లో ఉన్నా లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కడు నా పక్షాన నిలబడితే చాలు, ఆ ఒక్కడు నాకు తోడై ఉంటే చాలు, ఆ ఒక్కడిని నేను సంతోష పెట్టగలిగితే చాలు, ఆ ఒక్కడు నన్ను బట్టి తృప్తి చెందితే చాలు, ఆయన నా కోసం ఏదైనా చేయగలుగుతాడు. అర్థమైందా? నాకు వచ్చినటువంటి ప్రతి సమస్యను ఆయన తొలగించగలుగుతాడు, ప్రతికూలతలను తొలగించగలుగుతాడు, నిందలను అవమానాలను దీవెనలుగా మార్చగలుగుతాడు. నా ప్రభు నన్ను బట్టి తృప్తి చెందే విధంగా నేను నడుచుకుంటే చాలు అనేది మేజర్ పాయింట్. ప్రతి సంగతిని గురించి, దీని గురించి నేను ఇట్లా చేశాను, ప్రభు దీని గురించి ఏమనుకుంటున్నాడో, ఆయన దీని విషయంలో ఎలా స్పందిస్తున్నాడో. రూతు జీవితం పాడైపోయింది, మూడు పారిపోయింది, చిరు ప్రాయంలోనే భర్త చనిపోయాడు, అత్తగారింటికి వెళ్ళిపోయింది, అత్తగారు విధవరాలే, తోడికోడలు విధవరాలే, రూతు విధవరాలే, ముగ్గురు విధవరాని రా ఇంట్లో. ఓర్పా వెళ్ళిపోయింది, అత్త చెప్పిన సలహాను విని, అమ్మా జీవం గల దేవుని వదిలిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చాను, కరువులు అందరూ చస్తే నేను బతుకుదామని, కానీ నా ప్రాంత ప్రజలందరూ కరువు వచ్చినా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ నేను ఎవరిని కాపాడుకుందామని తొందర చేసి తెచ్చాను మోయాబు ప్రాంతానికి, నా భర్తని నా కొడుకుల్ని ఇద్దరిని మొత్తాన్ని పోగొట్టుకున్నాను, ఇప్పుడు మొత్తం విధవరాండ్రం అయిపోయాం, నేను ఇటుగుడి మూర్ఖురాలనే పనికిమాలిన పనిచేసి దేవుని సన్నిధిని విసర్జించి ఈ గతి పట్టాను, నేను ఇప్పుడు దిద్దుకోవాలనుకుంటున్నాను, తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. ఓర్పా రూతు నా మాట వినండి, మీరు చిన్న చిన్న పిల్లలమ్మా, వెళ్ళి మీ ఇళ్లలో మీ తల్లిదండ్రుల దగ్గర జాయిన్ అవ్వండి, చేరండి, వాళ్ళు మీకు మళ్ళీ సంబంధం చూసి పెళ్లి చేసేస్తారమ్మా అని చెప్పింది. ఓర్పా ముద్దాడి అత్తగారిని వెళ్ళిపోయింది. రూతును అడిగింది, రూతు నీవు వినలేదా, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా, అంటే నీ సంగతి ఏంటి, మరి నువ్వు ఎట్లా చేస్తావు, ఎట్లా కాదు. అత్తగారిని వెళ్ళి కౌగులించుకుంది రూతు. కౌగులించుకొని ఏమందో తెలుసా, నేను నా పుట్టింటి దగ్గర నుంచి వచ్చినప్పుడు నీ గురించి కానీ నీవు సేవించే దేవుని గురించి కానీ నాకు తెలియదు, కానీ ఇక్కడ నా ఫ్యామిలీలో నుంచి మీ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత నాకు చాలా విషయాల్లో ప్రత్యేకత అనిపించింది, నాకు అక్కడికి వెళ్ళటం కన్నా నీతో ఉండటమే నాకు ఇష్టమైంది. అత్తమ్మ నన్ను దయచేసి వెళ్ళిపోమ్మనే మాట అనొద్దు, నీ కుమారుడు బ్రతికున్నంత వరకు నేను నీ కోడల్ని, ఆయన నిద్రించాడు గనక ఇప్పుడు నేను నీకు కూతుర్ని. నీ ఊరే నా ఊరు, నీ దేశమే నా దేశం, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. నీవు సమాధి చేయబడు స్థలమందే నేను కూడా సమాధి చేయబడతాను, నన్ను వెళ్ళిపో అనే మాట మాత్రం అనొద్దు, నేను నిన్ను వదిలి బ్రతకలేనంతే.
ఈ రెండు చర్యలు దేవునికి నచ్చినాయి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రెండు మాటలు దేవుడు విన్నాడు. చూశారు తర్వాత రూతు గ్రంథం మీరు చదువుకోండి, ఎన్ని మలుపులు తిరిగి చిత్రంగా మోడైపోయిన రూతు జీవితం మళ్ళా బోయజు చేతిలోనికి దేవుడు నడిపించి ఆ బోయజు రూతు నుంచి పుట్టిన సంతానాన్ని యేసుక్రీస్తు వంశావళిలో చేర్చి ఒక ధన్యకరమైనటువంటి సాక్ష్యాన్ని రూతుకి ఇచ్చాడు. హల్లెలూయా. నా దేవుడు చేయగలుగుతాడు. మూడు బారి నా జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఒక ఆలోచించండి మీరు, రూతు అత్తగారితో పాటు వెళ్తే పెళ్లి చేసి దానిపోయిందా? ఒకసారి చెప్పండి నాకు. అత్తగారితో వెళ్తే పెళ్లి చేసేది మా పుట్టింటాళ్ళు చేరని వెళ్ళిందా? ఎక్కడికి వెళ్తే రూతుకు పెళ్ళి అయ్యేది మీరు చెప్పండి. ఎక్కడికి వెళ్తే రూతుకి ఒక మంచి జీవితం అవకాశం ఉంది? ఒకసారి ఊహించండి మీరు, ఎక్కడుంది? నయోమి దగ్గర ఉంటే ఉందా? పుట్టింటికి వెళ్తే ఉందా? నయోమి ఇష్టపడిద్దా? తన కొడుకు ప్లేస్లో మరొకడు వచ్చి ఆమెకు భర్తగా ఉంటే నయోమి ఊరుకుంటుందా? మనసు ఒప్పిద్దా? ఒప్పదో. పుట్టింటికి వెళ్తే క్షేమం, కానీ భర్తను ఆశించి పోలా, మళ్ళీ పెళ్లి చేసిద్దని పోలా, ఇంకొకటి ఇంకోటి ఆశించి పోలా. నాకు ఏ ఆనందం లేకపోయినా, ఈ లోకంలో సంబంధించినవి ఏవి లేకపోయినా, ఎవరూ లేని అనాథగా మారిపోయిన ఈ దీనురాలికి కనీసం చేయూతగానైనా నేను ఉంటాను, ఆమె నా తల్లి అనుకుంటాననే నీతి ప్రవర్తన కలిగింది కనుక ఆ ప్రవర్తన హృదయాలోచన నా దేవునికి నచ్చింది. ఏం చేశాడో తెలుసా? అత్తని అమ్మని చేసి పడేశాడు. అత్త హృదయంలో అమ్మ మనసును పెట్టి ఒక తల్లి తన కూతురు విషయంలో ఎలాగైతే స్పందించిద్దో అలాగ నయోమి రూతు విషయంలో స్పందించేటట్టు చేసి మొడైపోయిన రూతు జీవితాన్ని చిగురింపజేసి ఇటు రూతుని అటు నయోమిని మొత్తాన్ని ఆయన ఆశీర్వదించి సమాధానకరమైన భవిష్యత్తును వారికి అనుగ్రహించిన సాక్ష్యం మనకి రూతు గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. దేవునికి మహిమ. దేవునికి నచ్చితే చాలండి. దేవుడు మనల్ని బట్టి సంతోషపడే విధంగా, తృప్తి చెందే విధంగా, ఆనందపడే విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఇక నీ అభివృద్ధిని, నీ విస్తరణని, నీ ఎదుగుదలని, నీ వర్ధిల్లేటువంటి అనుభవాన్ని ఎవ్వరు ఆపలేరు. దేవునికి మహిమ. గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. నీ పక్షం వహించింది ఎవరు? దేవుడు. వదిలిపెట్టు ఫలానాది, వదిలిపెట్టు ఫలానాది, వదిలిపెట్టు అని దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలు కొన్ని ఉన్నాయి నీకు. అవి వదిలిపెట్టి దేవుని ముందు నిలవాలా? దేవా, ఈ వదిలేయమన్నా వదిలేసా, ఇప్పుడు నీకు హ్యాపీయేనా? చాలా సంతోషం. ఫలానా ఇది చెయ్యన్నావు, దేవా ఇదిగో చేస్తున్నా, ఇప్పుడు నీకు సంతోషమేనా? అవును. సంతోషం అనే మాటలతో చెప్పడు, ఆశీర్వాదంతో చెప్తాడు.